కరోనా కేసుల పెరుగుదలపై ఆంక్షలు విధించింది తెలంగాణ సర్కార్ బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేసింది హోలీ ఉగాది రంజాన్ గుడ్ ఫ్రైడే శ్రీరామ నవమి ఆంక్షలు విధించారు ఏప్రిల్ 10 వరకు సామూహిక కార్యక్రమాలకు అనుమతి నిరాకరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది అలాగే ర్యాలీలు యాత్రలపై నిషేధం విధించింది నిబంధనలు ఉల్లంఘిస్తే 188 ఐపీసీ సెక్షన్ కింద చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది ఐపీసీ సెక్షన్ 188 కింద ఇక చర్యలు తప్పవు కరోనా కేసుల పెరుగుదలపై తెలంగాణ సర్కార్ ఆంక్షలు విధించింది బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేసింది హోలీ ఉగాది రంజాన్ గుడ్ ఫ్రైడే శ్రీరామ నవమి ఆంక్షలు విధించారు ఏప్రిల్ 10 వరకు సామూహిక కార్యక్రమాలకు అనుమతి నిరాకరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది అలాగే ర్యాలీలు యాత్రలపై నిషేధం విధించింది నిబంధనలు ఉల్లంఘిస్తే ఐపీసీ సెక్షన్ 188 కింద చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది తెలంగాణలోను కరోనా వైరస్ విజృంభిస్తోంది తాజాగా 495 మంది వైరస్ బారిన పడ్డారు రెండు మరణాలు సంభవించాయి దీంతో తెలంగాణ సర్కారు ఆంక్షలు విధింపునకు శ్రీకారం చుట్టింది ప్రస్తుతం దానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి మహేష్ నడికి తెలుసుకుందాం దేవి ఈరోజు ప్రభుత్వం రెండు కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది అయితే రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో కరోనాని కట్టడి చేసేందుకు కొరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఒకటి ఎక్కడ కూడా బహిరంగ ప్రదేశాల్లో తప్పనిసరిగా మాస్క్ ధరించాల్సిందే అని చెప్పేసి ఆదేశాలు జారీ చేసింది అదే విధంగా పబ్లిక్ ప్లేసెస్ ఏవైతే పండుగలు సందర్భంగా రంజాన్ వస్తుంది గుడ్ ఫ్రైడే ఎల్లుండి హోలీ ఆ తర్వాత ఉగాది రామనవమి ఇలాంటి పండుగలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ పండుగల దగ్గర కూడా ఎటువంటి ర్యాలీలు కానీ ప్రొసెషన్ కి పబ్లిక్ సెలబ్రేషన్ కి అనుమతి లేదు ఎట్టి పరిస్థితిలో కూడా పబ్లిక్ గ్యాదరింగ్ అనేది ఎక్కువగా ఉండకూడదు అని చెప్పేసి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ఒకవేళ ఇలా ఈ నిబంధనలు కనుక ఉల్లంఘించినట్లయితే డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ కింద చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి కూడా ఈ ఆదేశాల్లో పేర్కొనడం జరిగింది అదే విధంగా మాస్కులకు సంబంధించినటువంటి విషయంలో కూడా ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుని ఎక్కడ బయటకు వచ్చిన బయటికి వస్తే మాస్క్ ధరించి రావాల్సిందే లేకుంటే చర్యలు తప్పవనే విధంగా ఈరోజు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం జరిగింది బహిరంగ ప్రదేశాల్లో కానీ పనిచేసే ప్రదేశాల్లో ప్రజా రవాణా వాహనాల్లో ఖచ్చితంగా మాస్క్ ధరించాలని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది ఇది ఒకవేళ కనుక ఉల్లంఘించినట్లయితే ఐపీసీ సెక్షన్ కింద అదేవిధంగా విపత్తు నిర్వహణ చట్టం కింద చర్యలు ఉంటాయని చెప్పేసి కూడా ప్రభుత్వం తమ ఈరోజు జారీ చేసినటువంటి ఆదేశాలు పేర్కొనడం జరిగింది అంతేకాకుండా ఈ నిబంధనలు ఖచ్చితంగా అమలు అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కలెక్టర్లకు పోలీస్ కమిషనర్లకు ఎస్పీలకు ఆదేశించింది దేవి అంటే మహేష్ కేవలం సోషల్ గ్యాదరింగ్స్ కు ఫెస్టివల్స్ కు మాత్రమే పరిమితం చేస్తారా లేకపోతే కొన్ని ఏవైతే ఉన్నాయో నైట్ లైఫ్స్ కావచ్చు బార్లు పబ్లు కావచ్చు ఇక్కడ సోషల్ డిస్టెన్స్ ఉండదు మాస్క్ అనేది మ్యాండేటరీగా వాళ్ళు పెట్టట్లేదు ఈ నేపథ్యంలో ఇంకేమన్నా వీటి గురించి ఆలోచించే అవకాశం ఉందా ఎక్కడైనా ఎలాంటి పబ్లిక్ గ్యాదరింగ్స్ కి కూడా అవకాశం లేదు ఇప్పటికే రీసెంట్ గా ముఖ్యమంత్రి కూడా శాసనసభలో మాట్లాడుతూ చెప్పడం జరిగింది పెళ్లిళ్ళు కూడా లాంటివి ఏమైనా ఉంటా కూడా చాలా తక్కువ మందితో చేసుకోవాలి ఏదైతే తక్కువ మంది సమక్షంలో చేసుకోవాలి ఏదైతే కోవిడ్ పెరుగుతున్నటువంటి నేపథ్యంలో మనం ప్రికాషన్స్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పడం జరిగింది ఈ రాబోయే రోజులు ఏదైతే ర్యాలీస్ కానీ మిగతా పబ్లిక్ గ్యాదరింగ్ కూడా ఛాన్స్ లేదు అనుమతి లేదని చెప్పేసి కూడా ఈరోజు జరిగినటువంటి ఆదేశాల్లో పేర్కొన్నటువంటి నేపథ్యంలో ఎక్కడ కూడా పబ్లిక్ గ్యాదరింగ్ కానీ మిగతా ఎలాంటి కావచ్చు అది పబ్లిక్ ర్యాలీస్ కావచ్చు లేకపోతే పబ్లిక్ ప్రోగ్రామ్స్ కావచ్చు మ్యారేజెస్ కావచ్చు ఇతర సంబంధించినటువంటి వ్యక్తిగతంగా చేసేటువంటి ఎలాంటి కార్యక్రమం కావచ్చు అదేవిధంగా రిలీజియస్ సంబంధించినటువంటి కార్యక్రమాలు కావచ్చు పొలిటికల్ గా చేసేటువంటి కార్యక్రమాలు కావచ్చు ఇక్కడ కూడా ఎక్కువగా మాస్ గ్యాదరింగ్ ఉండదనే విధంగా ఈరోజు ప్రభుత్వం జారీ చేసినటువంటి ఆదేశాలు చాలా స్పష్టంగా పేర్కొంది ఎవరైతే ఉల్లంఘిస్తారో వారికి డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ కింద చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది దేవి రైట్ మహేష్
సెకండ్ వేవ్ సంబంధించి కూడా ఎవరు ఎస్పెషల్లీ ప్రజలు ఎలాంటి భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము వైద్య ఆరోగ్య శాఖ అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. ఎప్పుడైతే పక్క రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్నాయో మనం బోర్డర్ సర్వెలెన్స్ పెంచుకున్నాము, అక్కడ మొబైల్ టీమ్ హెల్త్ టీమ్స్ పెట్టుకోవడం జరిగింది, హెల్త్ స్క్రీనింగ్ నడుస్తుంది, టెస్టులు కూడా నడుస్తున్నాయి. అది ఒకటి. ఎక్కడైతే లార్జర్ డెన్సిటీ పాపులేషన్ ఉన్న హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, వరంగల్ ఇలాంటి ఏరియాస్లో కూడా మనం స్పెషల్ ఫోకస్ పెట్టాము. ఎక్కడైతే స్పోరాటిక్ మనకు అవుట్ బ్రేక్స్ వస్తున్నాయో, ఎక్కడైతే కొన్ని కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్లో మనకి కేసెస్ రిపోర్ట్ అవుతున్నాయో అక్కడ సర్వెలెన్స్ అంతా కూడా ఇంటెన్సిఫై చేయడం జరిగింది. ఎప్పటికీ ఏ రోజుకు ఆ రోజే ఏదైనా అవుట్ బ్రేక్ వస్తే ఇమీడియట్గా అక్కడికి టెస్టింగ్ చేయటము, ట్రేసింగ్ చేయటము, వాళ్ళందరినీ కూడా ఐసోలేట్ చేయటము, అవసరమైతే ట్రీట్మెంట్ ఇప్పించడము, ఈ కార్యక్రమం అంతా కూడా నిరంతరం జరుగుతున్నది. కాబట్టి ప్రజలు ఎలాంటి ఇబ్బందులు భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదు.